వరంగల్ నుంచి నడుచుకుంటా తన ఏం చేద్దాం మరి ట్రైన్ లేవా ఏం లేవా అన్నం లేదు ఏం లేదు పొద్దున మూడు రోజులు అన్నం లేదు వరంగల్ కూడా అన్ని బంధులు పెట్టే పోలీసులు గెలిమిడైనా ఆ లారీంగ్లాలు కూడా వండనిస్తలేరు ఏం లేదు మేస్త్రి పని చేసుకుంటా మన ఆర్డర్ మీద ఇప్పుడు మంచిలాగా నడుచుకుంటా పోతా ఇక నడుచుకుంటా జర్సీ వాడుకుంటే తెల్లారు రేపు సాయంత్రం వరకు మూడు తెట్లాగు ఏం చేద్దాం మరి ఇప్పుడు సగానికి వచ్చినాయి కదా 60-70 kilometers వచ్చినట్టు కదా ఇంకో 50 kilometers ఉంటుంది కావచ్చు మంచిగా ఇక్కడ కొల్లూరు స్టేషన్ ఉంటది వాడుకుంటే వాడుకో అదే అన్న ఆనది వాడుకో ఇక ఈ పోలీసుల బాధ ఈ పెద్ద రపరాప మనకి ఏం లేదు ఏం లేదు కానీ మరి నీళ్ళు తాగి పాప ఇంత చాయ్ చేసుకొచ్చింది ముసలామే రెండు బచ్చాలు ఇచ్చింది నీళ్ళు నింపించింది బాటల్ ఏం చేద్దాం అలా కొన్నూరులో వాడుకోయే అక్కడ ఏం కాదు పడుకో పొద్దునే జరిగిన 4 గంటలు వేసి మనతో వాడుకుంటాం సరే నిన్న పొద్దున 9 రాత్రిగా ఉప్పలు కడ చేసే బాగుంటున్నాను వరంగల్ నుంచి నడుచుకుంటా తన ఏం చేద్దాం మరి ట్రైన్ లేవా ఏం లేవా అన్నం లేదు ఏం లేదు పొద్దున మూడు రోజులు అన్నం లేదు వరంగల్ కూడా అన్ని బంధులు పెట్టే పోలీసులు గెలిమిడైనా ఆ లారీంగ్లాలు కూడా వండనిస్తలేరు ఏం లేదు మేస్త్రి పని చేసుకుంటా మన ఆర్డర్ మీద ఇప్పుడు మంచిలాగా నడుచుకుంటా పోతా ఇక నడుచుకుంటా జర్సీ వాడుకుంటే తెల్లారు రేపు సాయంత్రం వరకు మూడు తెట్లాగు ఏం చేద్దాం మరి ఇప్పుడు సగానికి వచ్చినాయి కదా 60-70 kilometers వచ్చినట్టు కదా ఇంకో 50 kilometers ఉంటది కావచ్చు మంచిగా సరే మెల్లవు ఇక్కడ కొల్లూరు స్టేషన్ ఉంటది వాడుకుంటే వాడుకో అదే అన్న ఆనది వాడుకో ఇక ఈ పోలీసుల బాధ ఈ పెద్ద రపరాప మనకి ఏం లేదు ఏం లేదు కానీ నీళ్ళు అయినా మరి నీళ్ళు తాగి పాప ఇంత చాయ్ చేసుకొచ్చింది ముసలామే రెండు బచ్చాలు ఇచ్చింది నీళ్ళు నింపించింది బాటల్ ఏం చేద్దాం అలా కొన్నూరులో వండుకోయే అక్కడ ఏం కాదు పడుకో పొద్దునే జరిగిన 4 గంటలు వేసి మనతో వాడుకుంటాను సరే కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.